సో నేను ఈ లెటర్ని నారాయణ గారికి పంపిస్తాను. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అబద్ధపు ప్రచారాలు ఈ పుస్తకం ద్వారా కానీ వీడియోలో కానీ మీరు డెవలప్ చేశానని చెప్పి చెప్తున్నటువంటి మాటలన్నీ పచ్చి అబద్ధాలు. ఈ 5200 అని అక్కడ చెప్పారు, 5264 అని ఇక్కడ రాశారు. సరే, దానికి దగ్గరగానైనా సరే మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఖర్చు పెట్టుంటే, ఏదైతే మీరు పోటీ చేస్తున్నారో నెల్లూరు నియోజకవర్గంలో చేసిండుంటే, నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తానని బహిరంగంగా తెలియజేస్తున్నాను. మేము చేసినటువంటి పనులు ఏదైతే సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ కానీ, ఆ పక్కనే ఫ్లైఓవర్ కానీ, అటుపక్క జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ కానీ, సెట్టుకుంట రోడ్డు కానీ, మైపాడు రోడ్డు కానీ, అటుపక్క పోతే వెంకటేశ్వరపురం దగ్గర అక్కడ రివిట్మెంట్ కానీ, అదేవిధంగా మనం కంప్లీట్ చేసుకున్నటువంటి నెల్లూరు బ్యారేజీ కానీ, అలానే అర్బన్ హెల్త్ క్లినిక్స్ కానీ, ఘోష హాస్పిటల్ కూడా మేము 2 కోట్లతో పూర్తి చేశామని రాశారు. ఎంత పచ్చి అబద్ధం అంటే దీంట్లో ఉండే మాటలన్నీ నేను ఇంకొకసారి దీని గురించి వివరిస్తాను. నెల్లూరు అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ఎంత చక్కగా, నేను చెప్పింది ప్రతి ఒక్కటి కూడా నెల్లూరు సిటీ కాన్స్టిట్యూన్సీ గురించి మాత్రమే చెప్పాను. అదేవిధంగా నెల్లూరు జిల్లా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అలానే రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ ఫ్యామిలీ నెల్లూరు జిల్లాకి ఎంత డెవలప్ చేస్తుందనేది కూడా నేను ఈ మధ్య వివరించాను. ఇవన్నీ కూడా కళ్ళకు కనిపించే వాస్తవాలు. మీరు ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో ప్రతిదీ కూడా మీకు అలవాటు. మొట్టమొదటి నుంచి కూడా అబద్ధాలు, మోసం చేయడం, ఇవన్నీ కూడా మీకు అలవాటు. నేను చెప్తా ఉన్నాను నారాయణ సార్, మీరు మీ స్థాయి చాలా పెద్దది అనుకుంటా ఉన్నారు. ఓకే, మీకు సంబంధించిన వాళ్ళైనా దీని మీద ఒక క్లారిటీ, నెల్లూరు నగర నియోజకవర్గంలో మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎంత వచ్చినాయి అనే వివరాలు మీకు కనుక తెలియచేస్తే, మీరు వీడియోలో కానీ పుస్తకాల రూపంలో కానీ విడుదల చేసిన దానికి దగ్గరగా ఉన్నా సరే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని మరొకసారి మీకు తెలియచేస్తా ఉన్నాను. మీరు ఏదైతే పుస్తకంలో అబద్ధాలు ఏదైతే తెలుపున్నారో వాటన్నింటినీ కూడా నేను మరో ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియచేస్తానని సవినయంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తాను.